అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ వేసవి కాలంలో అప్పుడప్పుడు ఒంట్లో వేడి అమాంతం పెరిగిపోతూ ఉంటుంది అలాంటప్పుడు అప్పటికప్పుడు చిటికెలో చేసుకునే సగ్గుబియ్యం జావా సగ్గుబియ్యాన్ని ముందుగా నానబెట్టనవసరం లేదు అది ఎలానో ఈ వీడియోలో చూడండి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక్క స్పూను నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి సన్న సగ్గు బియ్యం ఒక కప్పు తీసుకోవాలి ఈ సన్న సగ్గు బియ్యం అవసరం లేదండి అలాగనే ఆ నేతిలో హై ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి దగ్గరుండి హై ఫ్లేమ్ పెట్టి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి అప్పుడే మనకి సగ్గుబియ్యం అనేవి చక్కగా పొంగుతాయి కలుపుతూనే ఉండాలండి ఎందువలన అంటే అడుగంటుతుంది అందువలన మీరు ఇక్కడ గమనించగలరు మనం వేసిన దానికి ఇప్పటికి కొంచెం లావుగా అయినాయి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి చూడండి ఇప్పుడు చక్కగా అన్నీ బాగా పొంగినవి ఇలా మనం నేతిలో సగ్గుబియ్యాన్ని వేయించుకోవడం వలన ముందుగా నానపెట్టనవసరం లేదు చూడండి చక్కగా అన్ని సగ్గుబియ్యం బాగా లావుగా వచ్చినవి ఇలా వచ్చిన సగ్గుబియ్యంలో మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పులు వాటర్ వేసుకోవాలి ఐదు కప్పులు నీళ్లు పోసుకున్న తరువాత రెండు మూడు యాలకులు ఇలా తుంచి వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మూడు విజిల్స్ రానిస్తే మనకి సగ్గుబియ్యం అనేవి చక్కగా మెత్తగా ఉడుకుతాయి మూడు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూద్దామండి చూడండి సగ్గు బియ్యం అనేది ఎంత మెత్తగా బాగా ఉడికినాయో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి నాన పెట్టకపోయినా అంత బాగా పొంగుతాయని ఒకసారి నేను చెప్పిన విధంగా నేతిలో హై ఫ్లేమ్ మీద వేయించి చూడండి చాలా చక్కగా పొంగుతాయి సగ్గుబియ్యం చూడండి ఎంత మెత్తగా ఉడికిందో మూడు విజిల్స్కి ఇలా ఉడికినటువంటి సగ్గుబియ్యం రెండు వేల మధ్యలో మనము ఎట్ట నొక్కినట్లయితే మెత్తగా అయిపోతుంది చూడండి ఇలా ఎంత మెత్తగా ఉడికిందో చూడండి ఇప్పుడు మనము ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు పంచదార ఇలా వేసుకొని సగ్గుబియ్యం అనేది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడికి ఈ పంచదార కరిగిపోతుంది ఇంకా మళ్ళీ స్టవ్ ఏమీ ఆన్ చేయని అవసరం లేదు ఇలా పంచదారం మొత్తం కరిగిన తర్వాత అందులో పాలు పోసుకోవాలి ఈ పాలు అనేవి ముందుగా కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి చల్లడి పాలు ఇందులో పోస్తున్నాను ఈ పాలు పోసుకునేది మన ఇష్టం అండి పల్చగా కావాలి అనుకుంటే ఎక్కువ పాలు పోసుకోవచ్చు చిక్కగా కావాలంటే కొన్ని పాలతో సరిపోతుంది నేనైతే ఇది జావలాగా చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ పాలు పోసి ఇలా పల్చగా చేశాను ఇందులో ఎటువంటి జీడిపప్పు కిస్మిస్ వాడట్లేదండి మీకు ఇష్టమైతే నేతిలో అవి వేసుకొని వేయించి ఇందులో కలుపుకోవచ్చు చూడండి చక్కగా ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనము రోజులో రెండుసార్లు తీసుకున్నట్లయితే మన ఒంట్లో వేడి అమాంతం తగ్గుతుందండి ఈ వీడియో మీకు ఉపయోగకరం అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ